హాయ్ ఆల్ నమస్తే ఐఎమ్ సుధారెడ్డి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు నేను పాలకూర చపాతి పూరి అలాగే దానికి కాంబినేషన్గా బొంబాయి చట్నీ చేసి చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు మొదటగా పాలకూర తీసుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇందులోకి పసుపు జీలకర్ర పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయండి వేసి పాలకూరని అందులో వేయాలి అలాగే ఇందులోనే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర పసుపు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి పిల్లలు ఉంటే కొంచెం ఒకటి అట్లా వేసుకోండి లేదు వేయకపోయినా పర్వాలేదు జీలకర్ర పసుపు వేసి మగ్గించుకోండి కారం తినగలము అనుకున్న వాళ్ళు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసి చేసుకోండి తక్కువ కావాలంటే ఒక ఒకటి రెండు కాయలు వేసుకోండి పూరీ అయితే చాలా బాగుంటుందండి చపాతి కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా వేసి పసుపు కూడా వేసి దీన్ని మగ్గించుకోవాలి ఆకు మెత్తబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చక్కగా చల్లార్చుకోండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే సరిపడా ఉప్పు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత గోధుమ పిండి వేసుకొని దానిలో ఉప్పు మనం చేసుకునే ఈ పేస్ట్ వేసి చక్కగా పూరి పిండిలాగా కలుపుకోవాలి పూరికైనా చపాతీకైనా అదే పిండి నేను ఇక్కడ కొంచెం నూనె ఫైనల్గా కొంచెం నూనె వేసి కలుపుతున్నానండి చూస్తున్నారు కదా చక్కగా చపాతి పిండిలా చేసుకోండి స్టవ్ పైన ఆయిల్ పెట్టండి డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోండి పూరీ కాల్చుకోవడానికి తర్వాత పూరీలు ఒకటొకటిగా వేసి వేయించుకోవడమే నేను ఇక్కడ పెద్ద చపాతీలాగా రుద్దేసి దాన్ని కట్ చేసుకుంటానండి ఒక్కొక్క పూరీ రుద్దను సో అందుకే నా షేప్స్ ఇలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా రెండు వైపులా పూరీ కాల్చి తీసుకోవడమే ఇది నేను అనుకున్న దానికంటే చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి నేను కొంచెం మిరపకాయలు ఎక్కువే వేసుకున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పూరీలు చేసుకోవాలి అలాగే చపాతీ కూడా అండి చపాతీ కూడా మనం నార్మల్ చపాతీ లాగానే రుద్ది కాల్చుకోవడమే కొంచెం థిక్నెస్ చూడండి మీ ఇష్టానికి చేసుకోవచ్చు నాదైతే మీడియం ఉంది చపాతీ కూడా చాలా బాగుంది దీనిలోకి బొంబాయి చట్నీ బాగుంది అలాగే కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది అనుకుంటున్నా పెనం స్టవ్ మీద పెట్టి పెనం చక్కగా వేడెక్కిన తర్వాత మాత్రమే చపాతీని దాని మీద వేసి కాల్చుకోవాలండి లేకపోతే చపాతీ చాలా గట్టిగా ఉంటుంది మనం ప్యాన్ పెట్టేసి వెంటనే రుద్దినాముగా దాన్ని చపాతి దానిపైన వేసేస్తున్నామంటే చాలా గట్టిగా వస్తాయి అలా కాకుండా వేడెక్కిన తర్వాత మాత్రమే చేసుకోవాలి చపాతికి రెండు వైపులా నూనె లేదా నెయ్యి వేసి చక్కగా కాలనివ్వండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తానండి దీనికి మనం ఒక ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయలు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఒక టూ స్పూన్స్ శనగపిండి తీసుకోండి తీసుకొని ఉండలు లేకుండా చక్కగా కలపాలి కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ కలపండి ముందు అప్పుడే ఉండలు లేకుండా కలుపుకోవడం ఈజీ అవుతుంది కలిపేసిన తర్వాత మనం చాలా పలుచుగా తీసుకోవాలండి నేను దీనికి రెండు పెద్ద గ్లాసులు నీళ్లు వేసుకున్నాను చూస్తున్నారు కదా పిండి నీళ్ళ పలుచగా చేసుకోవాలి ఎందుకంటే చనవపిండి మనం ఉడికించినప్పుడు చాలా దగ్గరకు అయిపోయి గట్టిగా అయిపోతుంది సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలంటే ఇలా పలుచుగానే పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టి ఆయిల్ వేయండి ఆవాలు వేసి చెట్లిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయ వేసి కొద్దిగా వేయించండి ఉల్లిపాయ కొంచెం వేగాలి మీరు క్రంచిగా ఇష్టపడేట్లుంటే కొంచెం సేపే వేయించుకోండి కొంచెం మెత్తగా ఉండాలి పెద్దవాళ్ళు ఉన్నారంటే అప్పుడు మెత్తగా వేయించుకోవచ్చు నేనైతే కొంచెం క్రంచిగానే చేసుకుంటాను సో దీన్ని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా సింపుల్ డిష్ ఇది బాగుంటుంది కదా చపాతీలోకి పూరీలోకి మీరు ఇది బాగుంటుంది తినవచ్చు కొద్దిగా పసుపు వేస్తున్నాం మామూలుగా అయితే పసుపు వేయను కాకపోతే కొంచెం కలర్ కోసం వేస్తున్నా ఇక్కడ పసుపు కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని టమాటోను కూడా సన్నగా కట్ చేసుకోండి చేసుకొని అవి కూడా వేసి వేయించేసుకోవడమే అవి కూడా అంతే అండి కొంచెం కచ్చాపచ్చగా తినగలిగిన వాళ్ళైతే కొంచెంసేపు వేయించండి లేదు బాగా వేగిపోవాలనుకున్న వాళ్ళు బాగా వేయించేసుకోండి మీ టేస్ట్ని బట్టి వేయించండి సరిపోతుంది కొంతమంది దీనిలో అల్లం కూడా వేసుకుంటారండి నేనైతే అల్లం వేయను సో కావాలంటే కొద్దిగా అల్లము తురిమి వేసుకోండి ఇవి వేగిన తర్వాత మనకు సరిపడా ఎంత వేగాలో అంత వేయించుకొని అప్పుడు శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళని శనగపిండి నీళ్ళని ఇందులో వేసేసుకోండి వేసేసి చూడండి కలుపుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఎంత తిక్ అవుతుంది అనేది అవసరం అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకున్నా పర్లేదు మరి గట్టిగా అయిపోయినా తినడానికి అంత బాగుండదు కదా సో ఇలా నీళ్ళు వేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసి కలుపుకోవచ్చు ఇది చూస్తున్నారు కదా ఒక్క నిమిషంలోనే ఎంత గట్టిగా అయిపోతుందో చూద్దురు కానీ సో స్టవ్ ఫ్లేమ్ ఏం మనం నార్మల్ ఫ్లేమ్ పెట్టుకొని అలాగే చేసుకోవచ్చండి ఉప్పు చూసుకొని కావాలనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి ఇది ఇలా కలుపుతూ ఉండండి ఉండలు కట్టకుండా మరీ ఎక్కువ తిక్క అయిపోకుండా కలుపుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే ఉడుకుతుందండి కొంచెం పొంగు వచ్చినట్లు అవుతుంది అప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చుట్టూ వచ్చింది ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరీ తిగ్గా ఉన్నా బాగుండదండి మరీ పలుచుగైనా బాగుండదు మీకు పలుచగా ఉంది అనిపిస్తే కొంచెం కావాలంటే మళ్ళీ పిండేసి కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ మాత్రం ఉంటే బాగుంటుంది దీన్ని డిష్ అవుట్ చేసుకొని వడ్డించుకోవడానికి రెడీ అండి ఇప్పుడు మనకి ఇలా అనిపిస్తోంది కదా ఇంకొక ఐదు నిమిషాలు అయ్యేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది తినడానికి కరెక్ట్గా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కజిన్స్ తోటి ఫ్రెండ్స్ తోటి నా ఛానల్ని షేర్ చేయండి ఎండ్ కార్డ్స్ ఇస్తాను మిగతా వీడియోస్ కూడా చూడండి alagay like thanks for watching this video